హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళైతే మీకు నేను పచ్చి టమాటాలతో చట్నీ చేసి చూపించబోతున్నాను. దీనికోసంగా మనకు ముందుగా కావాల్సింది పచ్చి టమాటాలు. అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి. అందులోకి ఒక 200 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే 150 గ్రామ్స్ తీసుకోండి. సో వీటి రెండింటినీ కూడా ఫస్ట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా కాయకాయ అలాగే వేసామంటే నూనెలో పగిలి మనకి మీద పడే అవకాశం ఉంటుంది. సో కనీసం కట్ చేయకపోయినా ఇలా 2 ముక్కలుగా అయితే కంపల్సరీ మనం వీటిని తుంచిపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. నేను ఇక్కడ మట్టి బాండి తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇందులోకి ఫస్ట్గా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా మట్టి బాండియే తీసుకోవాలని ఏం రూల్ లేదండి, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నాకు ఇప్పుడు వసతిగా ఉంది కాబట్టి నేను మట్టి బాండి తీసుకున్నాను. సో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇందులోకి నేను 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నానండి. మెంతులు కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి అయితే వేసేస్తున్నాను. నూనె బాగా వేడెక్కింది కాబట్టి ఆవాలు జీలకర్ర వేయగానే చిటపట్లాడిపోయాయి. సో వెంటనే మనం మిర్చి వేసుకొని కలిపేసుకుందాము. మిర్చి కూడా బాగా మనకి ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి, ఒక మీడియంగా ఫ్రై అవ్వగానే మనం ఇందులోకి 1/4 కప్పు వేరుశనగ గుళ్ళను అయితే తీసుకుందామండి. వేరుశనగ పప్పు వేయడం వల్ల ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీకు అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ ఎవర్ గ్రీన్ అనమాట. పచ్చి టమాటాలు ఉంటే ఏం చేయాలని చాలామందికి డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా ఈసారి మీకుంటే చట్నీ చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు అనమాట. ఇందులో పండినవి ఏమి నేను వాంటెడ్గా వేయలేదండి. వచ్చిన 1/2 కిలోలో ఒకటి దూరగా ఉంటే మనకు అట్లా రెడ్ కలర్గా కనిపిస్తుంది. మీరు అన్నీ పచ్చివే తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది పచ్చి టమాటా చట్నీ, ఇంతేనండి. దీనిలో ఆల్మోస్ట్ మనం అన్నీ యాడ్ చేసేసుకున్నట్టే. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, వెల్లుల్లిపాయ అండి. రెబ్బలు తీసేసుకొని ఇట్లా వెల్లుల్లిపాయ ఒక 70 గ్రామ్స్ వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. సో ఇంతవరకు ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఇంకా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, అది మనం రోట్లో దంచుకునేటప్పుడు వేసుకుందాము. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టేసి అయితే మనం మగ్గనించుకోవాలండి. ఈ ప్రాసెస్నంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి. హై ఫ్లేమ్ పెడితే కింద అడుగు అంటేస్తుంది. సో మీరు మీడియం ఫ్లేము లేదా ఇంకా చూసుకొని మనకి ఇంకా అడుగు అంటుకుంటుందేమో అనిపిస్తే సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కుక్ చేసుకోండి. ఇవి మనకి మగ్గిపోయినాయండి బాగా. సో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది బాగా మగ్గినాయి టమాటాలు, మిర్చి, వేరుశనగ పప్పు అన్నీ కూడా. సో ఇంకేముందండి, వీటిని రోట్లో దంచుకుంటే చక్కగా ఉంటుంది. ఇట్లా మనకి ఉంటాయి కదండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది లేని వాళ్ళు కూడా చిన్న చిన్న రోల్స్ కూడా తెచ్చుకొని అపార్ట్మెంట్స్లో సైతం వీటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ప్రాబ్లం లేదు, అందరి దగ్గర ఉంది కాబట్టి నేను రోట్లో వేసి దంచమని చెప్తున్నాను. మిక్సీలో పట్టడం కంటే మనం ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇది కొంచెం సగం వరకు మెదిగిపోయిన తర్వాత నేను ఉప్పుని అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్టార్టింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మరీ మెత్తగా మనకి మరీ మెదువులా అయిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇది బరగ్గా ఉంటేనే చూడడానికి, తినడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. సో మనం అయితే ఇట్లా సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీన్ని ఇలా రోట్లో దంచేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, ఇంతే. పచ్చి టమాటాల చట్నీ రెడీ. చూసారా చాలా యమ్మీగా ఉంది కదా, ఎక్సలెంట్ ఉంటుందండి టేస్ట్. ఎస్పెషల్లీ చపాతీలోకి, పరాటాల్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, అన్నంలోకి కూడా చాలానే బాగుంటుంది. సో మీరు తప్పకుండా ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇక్కడ రైస్తో తీసుకుంటున్నాను, మీరు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని తీసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా వేరే అదర్ చింతపండు కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. పచ్చి టమాటాలు ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి కాబట్టి దీనికి చింతపండు అనేది అవసరం ఉండదు. సో మనం చక్కగా ఉప్పు, కారము, శనగపప్పులతో మనం తయారు చేసుకున్నాం కాబట్టి చక్కగా సూపర్ సూపర్ టేస్ట్తో ఉంటుంది. చట్నీ చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది కదా. సో మనకి 10 మినిట్స్లో ఈ చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను ఫర్దర్గా ఇచ్చే నెక్స్ట్ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేస్తుందండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. టేక్ కేర్. బై బై నౌ.